సేవలకు సేవల తపాలా శాఖ వివిధ రకాల సేవలను వినియోగదారులకు అందిస్తోంది శాఖ కార్యాలయాల్లో ఖాతా ఉన్నా లేకపోయినా ఆధార్ అనుసంధానంతో రైతు బంధు పెన్షన్లు ఉపాధి హామీ ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదును అందిస్తోంది గ్రామీణ ప్రాంతాలు మారుమూల గిరిజన తండాల్లో కూడా తపాలా శాఖ ఈ సేవలను అందించడం విశేషం ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తోంది శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తపాలా కార్యాలయాల ద్వారా జరుగుతున్న సేవలపై ప్రత్యేక కథనం మీకోసం బ్యాంకులకు వెళ్లకుండానే నగదు అందుకునే సౌకర్యం సుదూరంలో ఉన్న తల్లిదండ్రులు విద్యార్థులకు క్షణాల్లో నగదు పంపించే సౌకర్యం ఏ ప్రాంతంలోనైనా సుకన్యా సమృద్ధి యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన అటల్ పెన్షన్ యోజన పథకాల నగదు చెల్లింపులు ఇలా అన్నింటినీ ఒకే చోటకు చేర్చింది భారతీయ తపాలా శాఖ గ్రామీణ ప్రాంతాల్లోని తపాలా శాఖ కార్యాలయాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి ఆధార్ ఆధారంగా ఆయా వ్యక్తుల ఖాతాల్లో నగదును అందచేస్తున్నారు కరోనా టైంలో అందరినీ జాగ్రత్తలు పాటిస్తూ ఎవ్రీ మంత్ ఆసర పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఒక టూ ఎయిటీ టూ నైంటీ మెంబర్స్ దాకా ఉంటారు ఎవరైతే లేవల్ లేని వాళ్ళు ఉన్నారో మంచాన పడి ఉన్న అంగవైకల్యం వాళ్ళకి సెక్రటరీ ద్వారా పుస్తకాలలో డబ్బులు తీయడం జరుగుతుంది శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు వీటి ద్వారా ఇతర బ్యాంకులకు నగదును బదిలీ చేయడం ఇతర బ్యాంకుల నుంచి నగదును ట్రాన్స్ఫర్ చేసుకోవడం క్షణాల్లో జరుగుతోంది ఇదే సమయంలో యాప్ ద్వారా రికరింగ్ డిపాజిట్లు సుకన్య సమృద్ధి యోజన కరెంటు బిల్లులు చెల్లించే వీలును కల్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని సత్యనారాయణపురం పోస్టల్ శాఖ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలైన చినమిడి పెద్దమిడి సీలేరు వంటి అటవీ ప్రాంతాలలో తపాలా సేవలు నూరు శాతం అందుతున్నాయి ఇక్కడ ఈ ఆసరా పెన్షన్స్ పేమెంట్ సంబంధించి పెదమిడ్చిలేరు వచ్చాను ఈ పెదమిడ్చిలేరు గ్రామంలో సరిగా సిగ్నల్ లేకపోవడం వల్ల వేరే ఊరు వచ్చి అక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ పేమెంట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా సక్రమంగా ఇక్కడ పేమెంట్స్ తీసుకుంటున్నారు జిల్లా పరిధిలోని కొత్తగూడెం భద్రాచలంలో రెండు ప్రధాన తపాలా కార్యాలయాలు పద్నాలుగు ఉప కార్యాలయాలు రెండు వందల ఇరవై ఒకటి గ్రామ తపాలా కార్యాలయాలు ఉన్నాయి మొత్తంగా జిల్లాలో మూడు వందల మంది వరకు తపాలా సిబ్బంది ఉన్నారు భద్రాద్రి జిల్లాలో చెర్ల వంటి మారుమూల గిరిజన ప్రాంతాలలో రహదారులు సరిగ్గా లేకపోయినా వారి ఇంటి వద్దకే వెళ్లి పోస్టల్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు లాక్డౌన్ సమయంలో తపాలా సేవలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్థానికులు చెబుతున్నారు గతంలో నగదు తీసుకోవాలంటే ఎన్నో గురి గురికావాల్సి వచ్చేదని ప్రస్తుతం క్షణాల్లో నగదును పొందగలుగుతున్నామని అంటున్నారు లబ్ధిదారులు మాకే పోస్ట్ పోస్ట్ నుంచి ఇప్పుడు మంచిగా మాకే సహకారం మళ్ళీ మంచిగా అందిస్తాను ఇంటికి వచ్చి మాకు ఇస్తాను కాబట్టి బ్యాంకులో అంటే మాకు లైన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి అది ఎప్పటికో పడతాయి బ్యాంకులో పడతాయి కాబట్టి మనం రోజు పోవాలంటే కిరా ఎక్కువ అవుతుంది పోస్ట్ ద్వారా నుంచి మాకు మంచి సహకారం అందిస్తాను కాబట్టి మాకు రెండు వేల పదిహేడు నుంచి పోస్ట్ వాలే మాకు పెంచిన డబ్బులు మాకు అందజేస్తాను ఇంటికి వచ్చి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్